అందుకే మొత్తం సమాజం నాశనమయ్యి, సృష్టి నాశనమై, ప్రకృతి నాశనమై, అతి చలి, అతి వేడి, అతి వర్షాలు అన్నీ వస్తున్నాయి. ఇది అందరి సమస్య. ఇక్కడ ఎన్ని వేల మంది ఉన్నారో అన్ని వేల మంది సమస్య. అందుకే మనం కూడా ఇంకా పెద్ద ఇల్లు, ఇంకా పెద్ద ఇల్లు అని ఆలోచించదు. ముందు ఉన్న ఇంట్లో గాలి వెళ్తురు వచ్చారు చూసుకొచ్చారు. ఇంకా పెద్దదైతే చేసింది అనేది దొడుతారేట. ఇక్కడ ఇంత చేసి నాలుగు బాత్రూములు ఉండే ఇల్లు కన్నా ఉండేది ఇద్దరే. ఎందుకంటే ఒకడు అమెరికాలో ఉంటాడు, ఒకడు ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? నీకు దేనికి నాలుగు బాత్రూములు పనిలేక? అసలు పైగా మనకుండే ఆందోళనకి, మన సమస్యలకి మన మాత్రం దిగ్బంధం అయిపోయింది కదా. ఒక బాత్రూమే దండక, నాలుగు బాత్రూములు దేనికయ్యా? ఎవడేలేడు స్టైల్ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ అత్యాడంబరాలు మానుకుంటే బాగుంటాయి. చెట్ల వల్ల ప్రయోజనాలు ఇన్ని అనేక అవమ్మ. ఫలములకు, ఔషధములకు, వంటకు, ఇంటికి కల్పవృక్షమై, ఈ సాగరఘోష కావ్యంలో చెట్ల వల్ల ప్రయోజనాలు రాసిన సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. చెట్లు పెంచాలి, ఆశ్రయించాలంటే చెట్లు ఉండాలి కదా. చేతులు గాలేక ఆకులు పట్టుకోవటం ఉంటారు. మన చేతులు గాలే, ఆకులు పట్టుకుందామంటే ఆకులు లేవు. చేతులు ఎలాగూ గాలే, పట్టుకోవడానికి ఆకులు లేవు. చెట్లు ఉంటాయి కదా ఆకులు. ఫలముళ్ళకు ఔషధములకు, వంటకు, ఇంటికి కల్పవృక్షమై, తలగలుపై నరావళిని అఖండముగా భజించు. భూమి కుంతలమిది వన్యసీమ, భూమి కుంతలమిది వన్యసీమ, సమతౌల్యముగా చెడి మౌని సీమ, జీవుల హరింపజే, జీవుల హరించు వాయువుల పుట్టగనీయని ప్రాణసీమయే. అరణ్యం అంటే వన్యసీమ, మౌనిసీమ, ప్రాణసీమ. చెట్టు వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉంటాయంటే ఫలములకు పండిస్తుంది, ఔషధములకు, మెడికల్ ప్లాంట్స్, అన్ని రకాల మందులు మనకి చెట్ల నుంచే తయారవుతున్నాయి. మన హిందూ సంస్కృతి ఎంత గొప్పదంటే దేవతల పూజలో చెట్లు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా వినాయక చవితి 21 రకాల పత్రాలు పత్రి పట్టుకొచ్చి పూజ చేయాలి. ఇక్కడ మొత్తం ఒకటే రొట్టె వేసేస్తే కుదరదు. వినాయకుడు పాపం వస్తుంది, మిగిలిన దేవతల పాపం ఏం చేయాలి. వినాయకుడు పాపం వచ్చిందంటే జరిగే పని జరగనే కూడా చేసేస్తాడు. విఘ్నాధిపతి అంటే అర్థం అది.